హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు మరికొన్ని ప్రాంతాల్లో పాల్గొన మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఈ రోజున ముక్కోటి దేవతలతో సనాతుడైన శివుడికి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తుల నమ్మకం ఇక మహాశివరాత్రి రోజు నాడు జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగం రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా అంతటిని దేదీప్యమానం చేసిన సమయంలో అస్సలు నిద్రపోకూడదట రాత్రంతా జాగరణ చేసి మేలుకొని ఉంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించిన శాస్త్రాలు చెప్తున్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెప్తుంటారు ఇదిలా ఉంటే పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాశిసులై ఉన్నారు అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి అన్ని వ్రతాల్లో ఉత్తమమైన వ్రతం ఏదని అడగ్గా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అని వ్రతాల కన్నా ఉత్తమమైందని జవాబు ఇవ్వడంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలు తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని భార్య నుండి తప్పించుకొని విముక్తి పొందుతారని వివరించారు ఇక అదే సందర్భంలో పార్వతీదేవికి ఆ ఆసక్తికరమైన కథను చెప్పాడు ఆ కథ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం పరమేశ్వరుడు విషాన్ని మింగి తన గొంతులో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తుంది అదే సమయంలో అమృతం కోసం దేవదేవుళ్ళు క్షీరసాగనం మదనం చేస్తుండగా ముందుగా ఆలాహాలం వచ్చింది వాటి విష జ్వాలాలు ముల్లోకాలను ముప్ప తిప్పులు పెట్టడంతో అందరూ కలిసి ఈశ్వరుని శరణు వేడుకున్నారు ఇక భక్త వంశకరుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో ఆలాహాలాన్ని తీసుకుని దిగమింగి తన కంఠంలో బంధించాడు ఆలాహాలం ప్రభావానికి శివుడి కంఠం కమిలిపోయింది అంతే అప్పుడు అది నీలిరంగులోకి మారిపోయింది దీంతో శివుడు నేలకంఠుడయ్యాడు అదే సమయంలో కింద పడిపోయాడు అప్పుడు పార్వతీదేవి తన భర్త తలను ఒడిలోకి తీసుకొని దుఃఖిస్తుంటే అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు అప్పుడు శివుడు మెలకువలోకి వచ్చేంతవరకు జాగరణ చేశారు నాటి నుండి భక్తి శ్రద్ధలతో శివుని పూజించడం జాగరణ చేయడం అనవాయితీగా వస్తుంది